వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా 300 మంది బైక్ రైడర్లు నిర్వాణ రాయుడు పేరుతో నాగార్జునసాగర్లోని బుద్ధవనానికి ర్యాలీగా చేరుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ప్లాజా హోటల్ నుంచి నాగార్జునసాగర్ దగ్గరలోని బుద్ధవనానికి ర్యాలీగా వచ్చారు. వారికి డోలు నృత్య కళాకారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారి అంజిరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్న వారికి పర్యాటక శాఖ నుంచి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి నెల ఒక చారిత్రక ప్రదేశాన్ని సందర్శిస్తామని చెప్పారు. బుద్ధవనం ఇన్ఛార్జ్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ బుద్ధవనం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి నెల కూడా ఒక్కొక్క ప్రదేశాన్ని తీసుకొని మనం ఇలాంటి బ్యాగ్రౌండ్ చేద్దాం. రామప్ప అనుకోండి, అట్లా అలాగే ఇటు సోమశిల అనుకోండి, అనేక ఉన్నటువంటి అన్ని చారిత్రక ప్రదేశాలని టూరిస్ట్ యొక్క యాత్రా ప్లేసులందరినీ కూడా ఇదా ఈ రకమైన ర్యాలీ నిర్వహించి దీన్ని ప్రాచుర్యం తీసుకోవాల్సిన ఆవశ్యకతని ప్రారంభించడం జరిగిందండి. అలా కాకుండా వీళ్ళకు ఇంకొక అదనంగా ఏంటంటే, వీళ్ళకు ఈ యొక్క 1 మంత్ లోపల ఒక డిస్కౌంట్ కూపన్, మన హోటల్లో హరిత హోటల్స్లో ఎక్కడ స్టే చేసినా కూడా వాళ్ళకి డిస్కౌంట్ కూపన్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ప్రదేశానికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమకూర్చారు. వాటితో ఇక్కడ ఎంట్రన్స్ ప్లాజా, బుద్ధ చరితవనం, జాతక పార్క్, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూప అనే ఒక 6 విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 8 విభాగాలుగా మొదలు ప్రారంభించాం, 6 కంప్లీట్ అయినాయి, ఇంకా 2 చేయాల్సి ఉంది.